వ్యూస్ ఆ వీడియోస్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సరే, ఆవిడ హుషారుగా అనేక కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో లేదంటే ఇందులో అన్న డాన్స్లు వేశారేమో అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏకంగా ఆవిడ ఏదో క్షుద్ర పూజలు నిర్వహించారు అని, దానికి ఒక హెల్త్ డైరెక్టర్గా, తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి ఆ క్షుద్ర పూజల్లో ఆయన కూడా పాల్గొని ఉండడం, ఆమెకు నమస్కారాలు చేయడం ఈరోజు చాలా వివాదాస్పదం అవుతోంది. ఒకసారి ఆ వీడియోలు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఆవిడ హెల్త్ ఈవిడ ఎంపీపీ దేవత ఆవహించినట్టుగా ఒక హోమం దగ్గర ఆవిడ చేస్తున్న వీడియోస్తో పాటుగా దానికి ముందు ఆవిడ పార్టీ కార్యక్రమాల్లో ఆవిడ చేసిన వీడియోలు ఒకసారి చూడండి. ఇది ఎంపీపీ సుజాత గారి లీలలు. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా రకరకాలుగా కనబడుతున్న ఆవిడే. మరి ఆ కార్యక్రమానికి హెల్త్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాస్ గారు ఎందుకు వెళ్ళారు, అక్కడ తన తలపాగా చుట్టుకొని అదే హోమంలో కార్యక్రమాన్ని అంతే కూడా మొత్తం ఆద్యంతం ఎందుకు ఎలా నిర్వహించారో ఏమీ అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి మా ఖమ్మం ప్రతినిధి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఎందుకంటే ఒక మహిళ తాను దేవతగా ప్రకటించుకుంది, ఆ దేవతగా ప్రకటించుకున్నటువంటి మహిళ దగ్గరికి రాష్ట్ర వైద్య శాఖలో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి జిల్లా వైద్యాధికారులు డాక్టర్లతో కలిసి వెళ్ళి ఏమి కృప ఉంటే మనకంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరితో కలిసి ఆమెకు నమస్కారాలు పెట్టి అక్కడ పూజలో పాల్గొనడం విమర్శల పాలవుతుంది. అయితే రామకృష్ణ గారు, ఇక్కడ ఈవిడ మొదటి నుంచి ఇలానే పూజలు ఇవి చేసేవాళ్ళ, మొదట ఒక డాన్స్ చూస్తేనేమో ఆ పాటలకి ఆ డాన్స్ తీరుకి, ఇక్కడ అమ్మవారు ఆవహించినట్లుగా ఈవిడ చేస్తున్న నృత్యానికి డిఫరెన్స్ ఉంది. ఏంటి అసలు ఈవిడ ఏమైనా డాన్సరా? ఆమె రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంపీపీగా ఉన్నారు. వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా అక్కడ ప్రదర్శించడం ఆమెకు ఉన్నటువంటి ఇది. అందులో భాగంగానే అక్కడ డాన్స్ నిర్వహించారు, ఇక్కడ పూజలు నిర్వహించారు. ఆ పూజలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా
మంటల్లో మిరపకాయలు వేయడం, అదేవిధంగా వచ్చిన వారందరి మీద కుంకాలు చల్లడం, అదంతా కూడా ఒక భయానక వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా విలేజ్ ఎందుకు చేశారు అని అంటే, ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనమా వెంకటేశ్వరరావుకి రాబోయే ఎన్నికల్లో టికెట్ లభించదన్న ప్రచారం జరుగుతుంది. ఈ డిహెచ్ కొత్తగూడెం నివాసి, ఆయన రాబోయే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే గత రెండు నెలలుగా కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా పర్యటన చేపడుతున్నాడు. అదేవిధంగా సిఎస్ఆర్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఇటు సేవా కార్యక్రమాలతో పాటు ఇటు అమ్మవారి ఆశీస్సులుంటే తన మార్గం సుగమం అవుతుందన్న భావంలో భాగంగానే ఆయన ఒక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా అక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిహెచ్ తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పారు, తనకున్నటువంటి రాజకీయ ఆకాంక్షను ఖచ్చితంగా తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని. ఎవరు ఎవరు అంటున్నారు మీరు? మన శ్రీనివాస్ గారు, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. ఆయన కొత్తగూడెం నివాసి, అదేవిధంగా వనమా వెంకటేశ్వరరావు ప్రస్తుత ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వనమా వెంకటేశ్వరరావు టికెట్ రాదు కాబట్టి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, నేను అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, అయితే సరే, అంటే దీన్ని ఏ పూజ అనాలి? మామూలుగా హోమం అంటేనేమో ఋత్వికులు లేదంటే పూజారులు బ్రాహ్మణులు వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు హోమాలు. ఎక్కడా కూడా మహిళలు నిర్వహించడం అనేది మనం ఇప్పటి వరకు ఏ యాగం దగ్గర ఏ హోమం దగ్గర చూడడం అసలు. కానీ ఇక్కడ నిర్వహిస్తున్నదే ఆవిడ, వాళ్ళు నిర్వహిస్తుంటే పూజా కార్యక్రమాల్లో హోమంలో మహిళలు పాల్గొనొచ్చు, కానీ నిర్వహించడమే అనేది మాత్రం ఎక్కడా జరగదు. కానీ ఇక్కడ ఒక మహిళగా ఆవిడ నిర్వహిస్తుంది, నిర్వహించేటప్పుడు కూడా ఏదో విచిత్రంగా ఆవిడ చేతులు ఊపడాలు, అదేదో ఆవాహనం లాగా చేయడాలు, ఇది అసలు ఏం పూజలు ఇవన్నీ? ఇప్పుడు ఇప్పుడు విమర్శల పాలవుతుంది. అదే సాధారణంగా ఎవరైనా పూజలు చేసినప్పుడు యాగాలు చేసినప్పుడు ఎవరో కూడా దాన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చేస్తున్నటువంటి విధానాన్నే వీళ్ళు తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆమె మానసిక స్థితి కూడా సరిగా ఉందా లేదా అన్న పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మహిళ దగ్గరికి ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నత అది వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఆమె కృప ఉంటే బాగుంటామని చెప్పడం ఏంటి అనేదే ఇప్పుడు విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆ మిరపకాయలు హోమంలో అన్న నేస్తున్నారు, అంత పెద్ద గంప నిండా పెట్టుకొని ఉన్నట్టు ఉన్నారు, మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎలా నుంచోగలిగారు అంతసేపు? అదే ఒక హెల్త్ రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి పాల్గొన్నప్పుడు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అక్కడ పాల్గొనాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ఉంది. హెల్త్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి హెల్త్ పాడవదు అనుకున్నారా ఏంటి? అదే ఆ వ్యక్తే చెప్తున్నాడు, అమ్మ ఆశీస్సులుంటే మనకు బాగుంటది, అమ్మ కృప ఉంది మనకేం కాదు, అంత మంచి కాలమే జరుగుతుంది అని చెప్పి ఆయనే చెప్పడంతో వాళ్ళు కూడా విగిలేని పరిస్థితుల్లో ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఆవిడ రాజకీయ నేపథ్యం అన్నారు, ఏ పార్టీ నుంచి ఆవిడ రాజకీయ నేపథ్యం? ఆవిడే స్వయంగా ఉన్నారా, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారా, ఏంటి అసలు? ఈమె అంతకు ముందు కూడా యాగాలు ఇలాంటి హోమాలు నిర్వహించారా వాళ్ళ? ఆమె మనం సంప్రదించినప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా నేను పూజలు చేస్తా ఉన్నాను, ఆమె అధికార పార్టీకి చెందినటువంటి ఎంపీపీగా పనిచేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మాకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర వైద్య శాఖలో కీలక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మా ప్రాంత నివాసి కాబట్టి ఆయన కూడా వచ్చి ఇక్కడ పూజల్లో పాల్గొమ్మని నేను ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఆయన వచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఇది మా గిరిజనులకు సంబంధించినటువంటి పూజ, ఇది తప్ప ఎలా అవుతుంది పూజల్లో పాల్గొంటుంది అని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది. అలాగే ఒక డాన్స్ లో చూస్తుంటే ఏదో లక్ష్మీదేవి లాగా హోమం చుట్టూ, అంటే ఈ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నది కాకుండా మరొక వీడియో ఉంది, అంటే ఏంటి ఆవిడకి ఏమైనా దేవతలు వస్తారు అనే ప్రచారం ఏమైనా ఉందా అక్కడ? ఆమె కామే నేను దేవత లేదు, నాకు సర్వేంద్రియాలు ఉన్నాయి, నాకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పి ఆమె పలు సందర్భాల్లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె దగ్గరికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ వెళ్తుంటారు, ఆమె దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకుంటూ ఉంటారు, తమకు స్వస్థత చేకూరుతుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అది అంతగా ప్రాచుర్యంలోకి రానప్పటికీ కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారి వచ్చి స్వయంగా ఆమెకు నమస్కరించి ఆ పూజల్లో పాల్గొనడంతో ఇప్పుడు అది తీవ్రంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉన్నతాధికారి ఎట్లా వచ్చి ఇటువంటి మూఢనమ్మకాలను ఎట్లా ప్రోత్సహిస్తారు? ఒక మహిళ ఆమె చేస్తున్నటువంటి ఇది మహిళ అని కాదు, ఒక దేవతగా ఆమె కామే ప్రకటించుకుంది, ఆమె దేవతని అని చెప్పి ఆమె ఆశీస్సులు ఉంటే ఎట్లా బాగుంటది, మనందరికీ మంచి ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆయన ఎట్లా చెప్తారు?
అనేది ఇప్పుడు విమర్శల పాలవుతున్నారు. కరోనా సమయంలో ఇదే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు మాస్క్ లేకుండా ఎంపీడీఓలు వీళ్ళతో బతుకమ్మ టైంలోనో ఏదో కార్యక్రమాల్లో ఆయన స్వయంగా ఆయన కూడా డాన్స్ లేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడేమో ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తానికైతే అక్కడున్న ముఖ్యంగా ఆయన పువ్వాడ అజయ్ గారు వీళ్ళంతా అక్కడే ఉంటారు, ఖమ్మం మంత్రులుగా ఉన్నారు, మరి ఇలాంటి వాళ్ళు టీఆర్ఎస్ నాయకులుగా వీళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దీని మీద ఆశిస్తూ స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా దీని మీద స్పందించడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గడల శ్రీనివాస్ దీని మీద స్పందించారు. తాను 2 నెలలుగా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కానీ ప్రముఖులకు కానీ వాళ్ళ యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళు ఓరవలేకనే నా మీద ఇటువంటి కుట్రలు చేస్తున్నారు, ఆ కుట్రల్లో భాగంగానే ఇటువంటి విమర్శలు చేస్తూ ఇట్లా చేస్తున్నారు అన్నది బిజెపి వివరణగా ఉంది. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.